नमस्ते, वेलकम टू एसएस न्यूज। निन्मि वैष्णवी। చల్లవానిపేట నుండి శ్రీముఖలింగం వెళ్లి రహదారిలో చల్లవానిపేటలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అలాగే దావా వద్ద రహదారి దుస్థితి ఇది. ఈ మధ్య చల్లవానిపేట జంక్షన్ నుండి బుడితి జంక్షన్ వరకు కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మధ్యలో రెండు చోట్ల రోడ్డు నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. రెండు వైపులా రోడ్డు బాగుండి మధ్యలో రోడ్డు గోతులమైంది కావడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదానికి గురవుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి త్వరితగతిన మధ్యలో విడిచిపెట్టిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని ద్విచక్ర వాహనదారులు మండలవాసులు కోరుతున్నారు. దీనిపై ఆర్ఎండ్బి జేఈ డి రాజశేఖర్ ను ఫోన్లో సంప్రదించగా వర్షాలు తగ్గిన వెంటనే ఖాళీగా వదిలిన రోడ్డు వద్ద సిమెంట్ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా పాలన అందాలంటే గ్రామ పరిపాలన విభాగం అభివృద్ధి చెందాలని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలంలోని నారాయణపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి సీదిరి అప్పలరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సత్వరమే అందుకోవడంతో పాటు ప్రజా పరిపాలనా విభాగం మెరుగుపరిచేందుకు సచివాలయాలు ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో గ్రామ పరిపాలన జరిగితే గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి భావించి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారని తెలిపారు. వ్యవస్థలో ఉన్న లోపాలతో ప్రజలపై భారం పడకూడదని, ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమం అభివృద్ది తక్షణమే లబ్దిదారునికి అందేలా చూసే బాధ్యత సచివాలయ వ్యవస్థ చూసుకుంటుందని అన్నారు. సచివాలయాలన్నీ గ్రామ అభివృద్దికి దేవాలయాలు అని అన్నారు. ప్రజా పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగా నారాయణపురంలో సచివాలయానికి నూతన భవనం ప్రారంభించుకుంటున్నామని అన్నారు. రైతుకు నిత్యం తోడుగా ఉండాలని, రైతు సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి బాటలు వేస్తున్న రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందసా మండల తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ది అధికారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున మీరు తీసుకోండి. గతంలో 20 సంవత్సరాల పరిపాలనకి దీటుగా రాసుకోలేదు. మనం 60 సంవత్సరాల పరిపాలన దీటుగా ఈ 2 సంవత్సరాల్లోనే మనం ఆ రోజు మనం ఉత్తరం పెట్టాం. జగన్ నాయకులు గారు మనకు మంచి చేస్తే మళ్లీ ఆయన ఆశయం కోసం ఈ రోజు మళ్లీ మనం అదే స్థాయిలో మనం కృషి చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అందుకనే ఈ రోజు మనకి రోజు ఏదో ఒక టీవీ వాడు, ఏదో ఒక పేపర్ వాడు మన మీద పొందు చేస్తా ఉన్నాడు. ప్రతిరోజు మీరు చూసుకోండి, మన మీద అసూ ఎక్కువైపోయిందండి. తెలుగుదేశం పార్టీ పచ్చబ్యాచ్కి మనమంటే పచ్చబ్యాచ్కి ఏంటమ్మా వచ్చా. అందుకనే ఏదో ఒక రకంగా మన మీద దురద జల్లుతానే ఉన్నారు. ఇవన్నీ మీ ప్రేమాభిమానాల ముందు దిగదుడిపే అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇందాక మాట్లాడుతూ తేజ చాలా విషయాలు చెప్పాడు. మీ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ సుమారుగా 1 కోటి రూపాయలతో సచివాలయ బిల్డింగ్, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ ప్లస్ ఒక మిల్క్ కలెక్షన్ సెంటర్ మొత్తంగా 1 కోటి రూపాయలు ఖర్చు ఇటుగా మీకు ఇచ్చాం. ఇది కాకుండా సిసి రోడ్ల కోసం సుమారుగా 40 లక్షల రూపాయలు ఇచ్చాం. మరి కాకుండా మీ ప్రధానమైనటువంటి రోడ్లు ఏదైతే కేశపురంకి, చిన్న కేశపురంకి, చిన్ననారాయణపురంకి రోడ్లు మిగిలిపోయాయో వాటి పనులు కూడా మనం మొదలు పెట్టుకున్నాం.
మరియు కాకుండా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి కిడ్నీ జబ్బులకు సంబంధించినటువంటి పరిష్కారం ఈరోజు మీ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఒక మంచినీటి ట్యాంకర్ సైతం ఇచ్చామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఏ రోజు కూడా ఏ దశలో కూడా ఈ నారాయణపురం పంచాయతీకి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మీరు చెక్ చేసుకోండి. చొర్లంగి గ్రామంలోని చొర్లంగి గ్రామ సచివాలయాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి సందర్శించి సచివాలయ ఉద్యోగుల విధి నిర్వహణపై పలు రికార్డులను పరిశీలించి సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను స్థాపించారని, గ్రామ సచివాలయాలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తాయని, సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని తెలియజేశారు. అర్హులైన లబ్దిదారులను గుర్తించి సకాలంలో వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా పారదర్శకంగా ప్రజల మన్ననలు పొందేలా కష్టపడి పనిచేయాలని సచివాలయ సిబ్బందిని సూచించారు. రేగిడి మండలం అంబఖండి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు నిర్వహించబడుతున్న జగనన్న గోరుముద్ద భోజన పథకాన్ని రేగిడి మండల విద్యాశాఖ అధికారి ఎం వరప్రసాదరావు ఆకస్మికంగా పరిశీలించారు. అలాగే మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు వచ్చిన వాటర్ ఫిల్టర్ ను త్రాగునీటి కోసం విద్యార్థులందరూ ఉపయోగించుకునేలా చూడాలని మండల విద్యాశాఖాధికారి ఆదేశించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. వంట నిర్వాహకులతో ఎంఈఓ మాట్లాడుతూ రుచికరమైన భోజనం విద్యార్థులకు అందించాలని, విద్యార్థుల నుండి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి శాంతి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మిషన్ ప్రభుత్వ భూమి సంరక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. తహసీల్దార్ ఆదిబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం నుంచి సంతబొమ్మాళి బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కాపాడుదాం కాపాడుదాం, ప్రభుత్వ భూముల్ని కాపాడుదాం, రక్షిద్దాం రక్షిద్దాం, ప్రభుత్వ భూముల్ని రక్షిద్దాం అంటూ
నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. అనంతరం వట్టితాండ్ర గ్రామంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో తహసీల్దార్ ఆదిబాబు సమక్షంలో అక్రమ కట్టడాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో సంతబొమ్మాళి ఎస్ఐ గోవిందరావు, ఆర్ఐ చంద్రమౌళి, మండల సర్వేయర్ బాలరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని శారదా కళ్యాణ మండపంలో సచివాలయంలో ఇబ్బంది పెడుతున్న సిక్స్ స్టెప్ వాలిడేషన్ పై ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో సంక్షేమ పథకాలకు ఆన్లైన్ చేసేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయం సిక్స్ స్టెప్ వాలిడేషన్. అర్హులైన పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఈ అడ్డంకి వల్ల అందడం లేదు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయాలు భూమి లేకపోయినా భూమి ఉందని చూపించడం, లేదా ఫోర్ వీలర్ వెహికల్ లేకపోయినా వెహికల్ ఉందని చూపించడం, కరెంటు బిల్లు ఎక్కువగా రావడం, ఆదాయపు పన్ను కట్టినట్టు చూపించడం, ఈ నాలుగు విషయాలపై ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని అధిగమించే విధంగా ప్రత్యామ్నాయంతో ముందుకు వెళ్లాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. దాంట్లో కూడా మాకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తూ వచ్చారు. అలాగే ఇక్కడ మనకి కుటుంబ సభ్యులు నడిపిస్తున్న ఇల్లు 700 స్క్వేర్ ఫీట్ కంటే దాటి ఉండకూడదు అన్నటువంటి లోపలటువంటి దాన్ని కూడా కనిపిస్తుంది. ఇది చాలా కాలంగా దీనివల్ల ప్రభుత్వం పరిశీలిస్తున్నటువంటి అనేకమైనటువంటి రాయితీలు సంక్షేమ కార్యక్రమాలు ఉండడం లేదు కదా. కాబట్టి దీనికి పరిష్కారం కావాలి. మనం పంపించినవన్నీ కూడా కేసీఆర్ లోపల లాగిన నుంచి ఎక్కువ వెళ్తాయి. ఫైనల్గా గవర్నమెంట్ ఒక కంట్రోల్ చేస్తుంది. డిస్టెక్ట్లోనే ఇది క్లీన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ లైన్ డిపార్ట్మెంట్తో సెక్రటరీ అనుసంధానం పంచుకొని ఈ లోపల ఏ డిపార్ట్మెంట్ అయితే ఉందో ఆ డిపార్ట్మెంట్ హెడ్ సపోర్ట్ ఉంటుంది రెవెన్యూ లాంటి సంబంధించి రెవెన్యూ అసిస్టెంట్ సెక్రటరీ హెల్త్ కాంటాక్ట్ ఎలక్ట్రిసిటీ హెల్త్ కాంటాక్ట్ ఏరియా ఎలక్ట్రిసిటీ సిటీ ఫోర్ వీలర్ ఇష్యూ అది ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మనకు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆడ హైరాకీ ఉన్నటువంటి వాళ్ళు. ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ సమస్య పట్ల సచివాలయ సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందించారు. కొన్ని కొన్ని క్లియర్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, బికాజ్ ఆ కన్సెంట్ డిపార్ట్మెంట్ లోపల క్లియర్ అవ్వలేదు. ఆ కన్సెంట్ డిపార్ట్మెంట్ ఉంటే ఆ పెండింగ్ ఉంటాయి. సో మీరు సమీక్షి ఎప్పుడు ఒక బెనిఫిషియల్స్ మీదగా వస్తే మీరు గ్రీవెన్స్ నోటం చేయాలి, ఆ గ్రీవెన్స్ జనరేట్ చేయాలి. ఓకే, ఇఫ్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ రిజాల్వ్ 100% మీరు సెకండ్ డైరెక్టర్ చేయాలి. సో దట్ అట్లీస్ట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద పాస్ నా ఒకటి క్లియర్ కదా. సో మన ఇంప్రూవ్ కూడా క్లియర్ చేస్తాం. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ రికార్డ్ ఆ సత్య డిపార్ట్మెంట్ ద్వారా అసలు ఉంటే మీరే దాంట్లో ద్వారా ప్రతి సచివాలయం చూస్తే ఒక 40-50 గ్రీవెన్సీస్ వస్తాయి. సో మీ ట్రై బెస్ట్ ఫర్ యువర్ సైడ్ ఓ స్టేజ్ లైన్ డిపార్ట్మెంట్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు నాలుగు మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.